హాయ్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టుడే మామ్స్ కిచెన్లో మొక్కజొన్న పకోడీలు ప్రిపేర్ చేశాను. ఇలా 5 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూడండి. ఇక్కడ ఒక మొక్కజొన్న అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా కట్ చేసి తీసుకోండి. ఒల్చడం కన్నా ఇలా కట్ చేసి తీసుకుంటే ఈజీగా వస్తాయి. ఇక్కడ మీరు 2 మొక్కజొన్నలైనా తీసుకోవచ్చు. నేను ఒకటే తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇవి 2 కూడా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేస్తే ఈజీగా వస్తాయి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో 1 స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ లేకపోతే 3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. కాస్త ప్రెస్ చేస్తూ కలుపుకోండి పిండి మొత్తం కూడా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ వేయకండి. ఒకవేళ మీరు పలచగా అయిపోతే ఇందులో కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ముద్దలా చేస్తే అయ్యే విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా పకోడీలు వేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. ఇలా వేసేసుకోండి. ఇవి ఒకదానికొకటి అయితే అతుక్కోవు, ఈజీగా వస్తాయి. ఇలా ఒక 2 సెకండ్స్ ఆగిన తర్వాత టర్న్ చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోండి. ఇంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా, స్వీట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.